సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో మంత్రి తనను అవమానించారని స్థానిక ఎంపీపీ రాణి ఆరోపించారు. కార్యక్రమానికి ఆహ్వానం పలికిన అధికారులు తనను స్టేజ్ మీదకు రానివ్వలేదని అన్నారు. బలవంతంగా తనను కార్యక్రమం నుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపూర్ ఎంపీ పైన నన్ను కార్యక్రమానికి ఆహ్వానించారు, నాకు అన్యాయం జరిగిందని చెబుతుంటే బయటకు నెట్టించారు, ఇదెంతవరకు న్యాయం? శనిగరంలో వేణు అనే టీఆర్ఎస్ కార్యకర్త 2-3 రోజులుగా సోషల్ మీడియాలో నాపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు, ఆ బాధ చెప్పుకోవడానికి వెళ్తే నన్ను బయటకు వెళ్ళగొట్టారు, చెప్పలేని పదాలతో అతను నాపై పోస్టులు పెడుతున్నాడు, ఆ ఆధారాలతో సహా ఇక్కడికి వచ్చాను, నా భర్తను చంపేస్తా అంటున్నాడు, నాకు నా భర్తకు ప్రాణహాని ఉంది, నా ఇంటి ముందు వచ్చి మరీ అతను ఈల వేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఒక ఎంపీపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఆడపిల్లల వైపు చూస్తే గుడ్లు పెకేస్తానికి కేసీఆర్ అన్నారు, ఇప్పుడు బాధ చెప్పుకోవడానికి స్టేజ్ మీదకు వెళ్తే నెట్టేశారు అని ఎంపీపీ రాణి వాపోయారు. సో వడ్డీ లేని రుణాలని ఈరోజు రాష్ట్రం మొత్తంలో మన దగ్గరే ప్రారంభోత్సవం చేస్తున్నారు మంత్రివర్యులు, కాబట్టి మన దగ్గర జరిగే ఈ ప్రోగ్రామ్ ని మీరందరూ కూడా సో రాష్ట్రం మొత్తంలో మనకి కమలాపూర్ లోనే మొదలయ్యారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరు మహిళా సంఘం మనకు వస్తున్న వడ్డీ లేని రుణ రాయితీ. జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. గట్టిగా గట్టిగా క్షేత్రం ఉన్న వాళ్ళు గట్టిగా ఉండాలి, ఎవరు ఉండాలి, జై కేసీఆర్ గారు. ఒక కమలాపూర్ ఎంపీపీని నన్ను ఆహ్వానించిండ్రు, నేను నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటుంటే నన్ను బయటికి నెట్టించడం జరిగింది. ఒక మహిళను ఇట్లా నెట్టించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వేణు అనే వ్యక్తి శనిగరంలో టీఆర్ఎస్ కార్యకర్త 2-3 రోజుల కానుండి అసభ్యకరంగా నీచంగా ఒక మహిళ మీద ఒక ఎంపీపీ మహిళ మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. పోస్టులు పెట్టిండి అని చెప్పి నేను నా బాధ చెప్పుకుందామని చెప్తే బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. 2-3 రోజుల కానుండి అసలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. ఒక అసలు మీకు మీడియా మిత్రులకు చెప్పలేని పదాలు అవి, మీ ఇంట్లో మహిళలను రమ్మని చెప్పండి అని చెప్పి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. ఆధారాలతో సహా నేను వచ్చిన నాకు నా భర్తను చంపివేస్తా అని చెప్పి అంటున్నారు. నా భర్తకు నాకు ప్రాణహాని ఉన్నది. ఇవాళ పొద్దున వేణు అనే వ్యక్తి మా ఇంటి ముందుకు వచ్చి వీల వేసి బండి ఆపి సైగలు చేస్తున్నాడు. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు ఒక ఎంపీపీనే ఇంత ఘోరంగా ఇంత నీచంగా ప్రవర్తిస్తే ఒక సాధారణమైన మహిళకు ఏం రక్షణ ఇస్తున్నది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఒక మహిళ జోలికి వస్తే ఒక మహిళను ఏమైనా అంటే గుడ్లు పీకేస్తా అని చెప్పి అన్నాడు. ఇది కరెక్టేనా? ఇది కేసీఆర్ గారు అంటే అబద్ధం చెప్తున్నారా మీరు? ఇప్పుడు నేను ఒక మహిళను ఒక బాధ చెప్పుకుందామని స్టేజ్ మీదకి వెళ్తే నన్ను బయటికి నెట్టించిల్లు, ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పి అడుగుతున్నా. ఒకసారి
Mm-hmm.